గారని చెప్పనే మీ అందరికి తెలియజేస్తున్నా ఈ రోజు మనందరం కూడా ఈ సందర్భంలో ఒక ప్రతిజ్ఞ కూడా చేయాలి ఎంటి రామారావు గారికి భారత రత్న వచ్చే వరకు తెలుగు వారికి ఏ మాత్రం కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదు భారత రత్న ఇవ్వాలి ఇచ్చే వరకు తెలుగు జాతి పోరాడుతానే ఉంటాం అడగతానే ఉంటాం తీర్మానాలు చేస్తూనే ఉంటామని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ సమావేశంలో ప్రతి ఒక్కరూ గట్టిగా చప్పట్లు కొట్టి భారత రత్న ఎన్టీఆర్ కి ఇవ్వాలని తెలుగు వారి అభిష్టంగా మనం ఢిల్లీ కూడా తెలియజేద్దాం ఒక తీర్మానం కూడా పాస్ చేద్దాం ఆ తీర్మానాన్ని ఢిల్లీకి పంపిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క ఎన్టీ రామారావు గారి జయంతి ఉత్సవాలు ఇది మూడో మీటింగ్ రెండైనాయి హైదరాబాద్ లో పేరడ్ గ్రౌండ్స్ లో ప్రారంభించాం రెండో మీటింగ్ నిమ్మకూరులో ఆయన పుట్టిన ఊర్లో జయంతి ఉత్సవాలు జరుపుకున్నాం ఈ రోజు మూడో చేస్తున్నాం నూరవ కార్యక్రమాన్ని ఆయన పుట్టిన రోజు రాజమండ్రిలో చేస్తున్నాం ఇప్పుడే ఇంత అదిరిపోయిందంటే ఇంకా రాబోయే రోజులు రాజమండ్రి పుట్టుతుందా పట్టుతుందా అంత అభిమాన నాయకుడికి ఘనమైన నివాళులు అర్పించవలసిన బాధ్యత మన పైన ఉంది అదే సమయంలో జాతి శాశ్వతంగా గుర్తుపెట్టుకోవడానికి ఎన్టీ రామారావు గారికి అవసరమైతే స్టాచ్యూ ఆఫ్ ప్రైడ్ కింద తెలుగు జాతికి ఒక టూరిజం స్పాట్ కింద ఒక స్ఫూర్తి ప్రదాతమైనటువంటి ప్రదేశం తయారు చేయడానికి తెలుగు జాతి మొత్తం కంకణం కట్టు నేను రాజకీయాలు మాట్లాడడం లేదు రాజకీయాలు చేస్తాం కానీ ఎన్టీఆర్ అనగానే తెలుగుదేశం ఫౌండర్ ప్రెసిడెంట్ కాబట్టి చాలా మంది తెలుగుదేశం పార్టీ జెండాలు పట్టుకొని వస్తారు కొంతమంది తటస్థంగా ఉండేవారు వస్తారు ఈరోజు మనం గౌరవించిన వాళ్ళందరూ చూస్తే ఎన్టీఆర్ తో పనిచేసిన వాళ్ళందరినీ గౌరవించాం ఇంకో పక్క ఈరోజు ఒక సంకల్పం ఇక్కడే బాలకృష్ణ గారు ఉన్నారు ఎన్టీఆర్ వారసుడిగా బాలకృష్ణ గారిని చూస్తే ఇప్పుడే రజనీకాంత్ గారు చెప్పినట్టు సినిమాల్లో ఆయన దారే వేరు ఇటీవల సినిమాలు సక్సెస్ కాని సమయంలో కూడా నిన్నే మీరు చూస్తే బ్రహ్మాండంగా సక్సెస్ అయిన అఖండ గాని లేకపోతే వీరసింహారెడ్డి గారు గాని ఇది ఒక చరిత్ర సినిమాలపైన ఆయన పెట్టే దృష్టి జనరల్ గా ఒక వ్యక్తి ఒక ఫీల్డ్ లో రాణిస్తే రెండో ఫీల్డ్ లో రాణించరు కానీ రాజకీయాల్లో కూడా హిందూపూర్ ఎమ్మెల్యేగా బ్రహ్మాండంగా ప్రజలకు సేవ చేస్తూ ఎన్టీ రామారావు గారి నియోజకవర్గాన్ని అనునిత్యం నర్చర్ చేస్తున్న వ్యక్తి బాలకృష్ణ గారు అదే మరి ఇంకో పక్కన ఈ రెండే కాదు ఎన్టీఆర్ తారకరత్న బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ని చైర్పర్సన్ గా బ్రహ్మాండంగా సేవలు అందిస్తూ ఎవరికైనా క్యాన్సర్ వస్తే భయపడే ఈ పరిస్థితిలో ఒక చారిటీగా ఒక సేవాభావంతో పేదవాళ్ళ కోసం పనిచేసే వ్యక్తి బాలకృష్ణ గారు ఆయన్ని కూడా మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమానికి వచ్చిన దానికి మనందరూ అభినందించాల్సిన అవసరం ఉంది ఈరోజు కుటుంబ సభ్యులుగా రామకృష్ణ గారు కానీ మోహన్ కృష్ణ గారు కానీ అదే మరి లోకేశ్వర్ గారు వచ్చారు వారిని కూడా అభినందిస్తూ అన్నింటికంటే ముఖ్యంగా వెంకటనారాయణ గారు 40 ఏళ్ళుగా చూస్తున్న వెంకటనారాయణ గారిని ఏమి మార్పు లేదు ఆ రోజు 83లో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఎంత స్ఫూర్తిగా ఉన్నారో అదే స్ఫూర్తితో ఉన్నారు నేను ఎప్పుడూ చూసేవాడిని ఎన్టీఆర్ మెచ్చిన పాత్రికేయుడు వెంకటనారాయణ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దానికి నేను ప్రత్యక్ష సాక్షిని ఎన్టీ రామారావు గారు ఆ రోజు పార్టీ పెట్టినప్పుడు ఢిల్లీలో ఈయనెవరు